ముఖ్యమంత్రి సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీదే రాయదాడి జరిగిందని చెప్తా ఉన్నారు కదా. ఈ రాష్ట్ర పోలీస్ విభాగం మీద పూర్తి నమ్మకాలు లేవు, విశ్వాసం లేదు. ఇవాళ అన్ని ప్రాంతాల్లో కూడా దాడులు జరుగుతాయి. ఇంకా నామినేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ కాకుండానే ఇవాళ ఈ రకమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు ఇప్పించడం, పవన్ కళ్యాణ్ గారి మీద రాళ్ళు ఇప్పించడం, చాలా ప్రాంతాల్లో గొడవలు చేపించడం, నిన్న మరి ఒక మచిలీపట్నంలో అయితే పెద్ద ఎత్తున పేర్ని నాన్నగారు వారి కుమారులు కలిసి గంజాయి బ్యాచ్ని ఇక్కడ ప్రోత్సహించి గొడవలు సృష్టించి అల్లరి సృష్టించే కార్యక్రమం చేయడం, చివరికి అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించుకుని అక్కడ మేము నుంచుంటే డీజిల్ తీసుకొచ్చి ఒక భయాందోళనకరమైనటువంటి వాతావరణం రెచ్చగొట్టే కార్యక్రమాలు సృష్టించడం, సాక్షాత్తు పేర్ని కృష్ణమూర్తి గారు ఎవరైతే పేరు నాని గారు కుమారులు ఉన్నారో చొక్కా మడత పెట్టి రండిరా అని చెప్పి ఈళ్ళు పోతుంది. అసలు ఎక్కడో పోతా ఉంది ఈ సంస్కృతి. ఇలాంటి అరాచకాలు గతంలో ఎప్పుడు కూడా లేవు. ఇవాళ ఒక వాంటెడ్గా వాళ్ళ ఓటమి వాళ్ళ కళ్ళ ముందు కనబడుతూ ఉంది. దానికోసమే ఇవాళ ఈ రకమైనటువంటి అల్లరి సృష్టిస్తూ ఉన్నారు. నేను కేంద్ర ఎన్నికల కమిషన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ని మేము కోరుతా ఉన్నాం. కేంద్ర బలగాలు ఇమ్మీడియట్గా ఇక్కడ దింపకపోతే పెద్ద ఎత్తున మరి దాడులు దౌర్జన్యాలు చేసి అరాచకాలు సృష్టించి ఈ ఎన్నికల్లో గెలవాలని తప్పుడు కుట్రలు పన్నుతా ఉన్నారు. దయచేసి కేంద్రం ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇమీడియట్గా దీని మీద చర్యలు తీసుకుని, హోంశాఖ కూడా దీని మీద చర్యలు తీసుకుని ఇమీడియట్గా కేంద్ర బలగాలను దింపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.